మాక్డ్రిల్ చేపట్టాలని సూచనలు జారీ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మన్ కీ బాత్లో ఈరోజు మాట్లాడారు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి మాస్కు సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా చైనాలో లక్షల్లో కేసులు వేలల్లో మరణాలు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎఫ్ సెవెన్ చైనాలో విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది సో ఇండియాలో బిఎఫ్ సెవెన్ కేసులు ఉన్నప్పటికీ అంత పెద్ద ప్రమాదం రాదు అని నిపుణులు చెప్తున్నారు ఇప్పటివరకు మన దేశంలో బిఎఫ్ సెవెన్ కేసులు వేరియంట్ కేసులు సింగిల్ డిజిట్గానే ఉన్నాయని చెప్తున్నారు అంత భయపడాల్సిన పని లేదని చెప్తున్నారు అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్పోర్టుల్లో ఆంక్షలు విధిస్తున్నారు ఆర్టీపీసీఆర్ ర్యాండమ్ టెస్టులు మస్ట్ చేశారు చైనా దక్షిణ కొరియా జపాన్ థాయిలాండ్ తదితర దేశాల నుంచి వచ్చిన వారికి అదేవిధంగా మన దేశానికి చైనాకి ఉన్న వ్యత్యాసాలు నిపుణులు చెప్తూ చైనా జీరో కోవిడ్ నిబంధనలు విధించి చాలా కఠినంగా ఆంక్షలు విధించింది ప్లస్ ఎక్కువ మంది ఎక్స్పోజ్ కాలేదు దానితో పాటుగా వారి వైరస్ వ్యాక్సిన్కి సంబంధించి వారి కరోనా వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా పనిచేయడంలో అరవై శాతం మించిలేదు అదే భారత్లో వాడినటువంటి వ్యాక్సిన్లు ఎక్కువగా పనిచేశాయి ఫలితాలు ఎక్కువ ఉన్నాయి ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంది ప్లస్ చైనాలో వృద్ధులకి వ్యాక్సిన్ ఇవ్వలేదు మన దేశంలో వృద్ధుల నుంచి కూడా వ్యాక్సిన్ మొదలుపెట్టాము ఇప్పటికే చాలామందికి కరోనా వైరస్ రావడము వ్యాక్సిన్లు ఎక్కువ మంది తీసుకోవడము బూస్టర్ డోసులు కూడా తీసుకున్న నేపథ్యంలో అది కూడా వ్యాక్సిన్లు మన వ్యాక్సిన్లు ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల చైనాలో ఉన్న పరిస్థితి గురించి మనం ఆందోళన పడాల్సింది లేదు అని డాక్టర్లు నిపుణులు చెప్తున్నారు అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్ డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ భవానీ ప్రసాద్ గారు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ కేర్ హాస్పిటల్స్లో అదేవిధంగా డాక్టర్ ప్రభుకుమార్ గారు డాక్టర్ పూజిత గారు అందరికీ నమస్కారం ముందుగా డాక్టర్ భవానీ ప్రసాద్ గారు సో మీడియాలో చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి కానీ నిపుణులు చెప్తున్నారు అంత భయపడాల్సిన పని లేదని జర్నలిస్టులే సైంటిస్టులు కారు కాబట్టి నిపుణులుగా మేము అందరూ పిల్లలు తీసుకున్నాము తెలుగు ప్రజలను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ డిబేట్కి మిమ్మల్ని ఇన్వైట్ చేశాం భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసిన మాక్డ్ర చేయాలని ఆక్సిజన్ అవి అందులోబాటులో పెట్టుకోమని కానీ నిపుణులు అందరూ చెప్తున్నారు అంత భయపడాల్సిన పని లేదు కానీ జాగ్రత్తగా ఉండాలి సో మీరేమంటారు సార్ ఈ వేరియంట్ బిఎఫ్ సెవెన్ గురించి